బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి. నమస్తే. నాగేశ్వరరావు గారండి, ఒక ఆయన మనకి మెయిల్ చేశారండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూ. ఆయన మెయిల్లో ఆయన పెట్టిన పదాలు కానీ, ఆయన అంటే ఆయన పడుతున్న బాధ కానీ వింటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి. ఎలా పెట్టుకున్నాడంటే, ఇలా ఫైనల్గా నాకు చచ్చిపోవాలని ఉంది, ఏదైనా అవకాశం ఇప్పించండి, నన్ను ఎవరైనా చంపేసేయండి, అది త్రూ అంటే అంత బాధ వెళ్ళగక్కున్నాడండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న ఒక ఇష్యూతో. సో ఇమీడియట్ గా మీతో మాట్లాడాలనిపించింది, మరొకసారి కాల్ చేసేద్దాం. తప్పకుండా జయగర్. చంపేయండి, నన్ను చంపేయండి అనేటటువంటి వ్యక్తి తన నాగేశ్వరరావు గారండి, జయానండి, అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తున్నాను. అవును మేడం, నేనే నాగేశ్వరరావు. నమస్తే నాగేశ్వరరావు గారు. నమస్తే మేడం. ఎస్ ఎస్, మీరు మెయిల్ చేశారు, సో కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు, మరి ఒకసారి మాట్లాడతారా? మేడం మాట్లాడతాను మేడం. ఓకే అండి. నాగేశ్వర గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే నాగేశ్వర గారు, చెప్పండి సార్, ఏంటి సమస్య, మీ వయసు ఎంత, మీరు ఎక్కడ ఉంటారు? డాక్టర్ గారు, నాది నిజామాబాద్ దగ్గర ఒక పల్లెటూరు అండి. నేను చాలా దీనాదాయ అవస్థలో ఉన్నాను సార్. సార్ బెడ్ మీద కదలేని స్థితిలో ఉన్నాను, చావు బతుకులలో ఉన్నాను, ఈ చావు కూడా నాకు రావట్లేదండి. సార్ అంటే చావు బ్రతుకులు అంటే మంచం మీద ఉన్నారా మీరు? అవునండి, ఒక షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని సార్ గత కాలం. ఓకే. అది హైటెన్షన్ వైర్లు ఎలక్ట్రికల్ తగిలి మూడంతో అత్తి నుంచి కింద పడి ఫైనల్ కార్ దెబ్బ తిని చావు బ్రతుకుల్లో ఉండి దురదృష్టవశాత్తు బతికానండి. అదేంటండి, ఎవరైనా అదృష్టవశాత్తు బతికానంటారు, మీరేంటండి దురదృష్టవశాత్తు అంటున్నారు, చెప్పండి నాగేశ్వరరావు గారు. కదలలేని స్థితిలో ఉన్నాను మేడం. అయ్యయ్యో, దేనికి కదలలేని స్థితిలో ఉన్నాను? ఓ, మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారా, వాటి కూడా ఇంకొకరి మీద డిపెండ్ అవుతున్నారా? నా భార్య అన్ని నాకు చేసి పెడుతుంది మేడం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు యాక్సిడెంట్ అయ్యి? యాక్సిడెంట్ అయ్యి 8 నెలలు అవుతుందండి. 8 నెలలు అవుతుంది. వివాహం జరగండి, పెళ్ళయ్యి? 6 సంవత్సరాలండి. ఓకే. పిల్లలండి? పిల్లలు 3 ఏళ్ళ బాబున్నాడండి. ఓకే. తన ఏం చేస్తుంటుంది మీ వైఫ్? ఒక 8 నెలలు మాకు చాలా ఆర్థిక పరిస్థితి బాగలేక జాబ్ కు పంపించానండి. జాబ్ వెతకంగా వెతకంగా ఒక టెలికాలర్ గా జాబ్ నైట్ షిఫ్ట్ లో పంపి. వెరీ గుడ్. ఓకే, కొద్దిగా సో మీకేమి ఇప్పుడు ఆర్థిక పరమైన భారాలు ఏం లేవుగా ప్రస్తుతం? ఆర్థిక భారాల కంటే మానసిక భారాలే చాలా ఎక్కువగా ఉన్నాయండి. అయ్యో, ఇంకా ట్రీట్మెంట్ ఏదైనా ఉన్నారంటే, అంటే మెడిసిన్ ఏదైనా వాడాల్సిన పరిస్థితి ఉందా ప్రెసెంట్? వచ్చే వరకు మెడిసిన్ వాడాల్సిందండి. బంధువులు నేను మంచుకున్నప్పుడు మొత్తం ఇంటి చుట్టూ తిరిగేవారు, అంతేనండి, పక్కకు కూడా రావట్లేదు, చాలా ఇబ్బందిగా బతుకుతున్నాము. ఇప్పుడు మీరు మొబిలిటీ అనేది పెరిగేదానికి అవకాశం ఉందా సార్? అంటే జీవితాంతం మందులు వాడాలనేది నాకు అర్థం అవుతుంది, ఎందుకంటే న్యూరోమస్కులర్ కండిషన్స్ కి కొద్దిగా రికవరీ వాడాలి. బట్ రికవరీ స్టేట్ గురించి ఏమని చెప్పారండి? అంటే ఏ పార్ట్ ఆఫ్ ద స్పైన్ డ్యామేజ్ అయింది? అసలు మీరు ఎప్పటికైనా లెగిసి నడిచి తిరిగేటటువంటి అవకాశం ఉందా లేదా? లేదండి, ఫైనల్ కార్డ్ మొత్తానికి డ్యామేజ్ అయింది అన్నారు. అదేలేండి, అదేలేండి. అంటే మీరు ఇప్పుడు యూరిన్ గాని మోషన్ గాని వీటికి కూడా డిపెండేనా? ఎవరన్నా తీసుకుని వెళ్ళాలా మీరు? నా భార్య తీసుకెళ్తుందండి. తీసుకెళ్తుంది. చాలా గ్రేట్ లేడీ. నా భార్య చూసుకుంటుందండి. అన్ని ఓపిక్ గానే ఉన్నారా సార్? మరి 8 నెలలు బట్టి ఆవిడ చేయటం అనేటువంటిది పర్లేదా? ఆవిడ ఓపిక్ గానే చేస్తున్నారా? చాలా బాగా చేస్తుందండి, నన్ను బాగా చూసుకుంటుంది, నన్ను నా బాబును బాగా చూసుకునేది. కానీ ఇప్పుడు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. చెప్పండి చెప్పండి. నేను భరించలేకపోతున్నాను, నాకు ఏదన్నా నో
నో నాగేశ్వర గారు అలా కాదు, మనం ఇక్కడ మీరు చేసింది సమస్యకు పరిష్కారం గురించే కానీ విషయాలు ఇచ్చి చంపేదాని గురించి కాదు, దయచేసి ఆ మాట మీరు అనకూడదు. మేము డబ్బులన్నీ చేతిలో అయిపోయిన 3 నెలలు చాలా ఇబ్బంది పడ్డామండి. ఈ 3 నెలల ఇబ్బంది పడ్డ తర్వాత ఒక 5 నెలల క్రితము జాబ్ వచ్చి. ఏం జాబ్ అది, దాని వివరాలు ఏంటి ఆ జాబ్? ఎక్కడ? సాఫ్ట్వేర్ అంట, టెలికాలర్ గా నైట్ షిఫ్ట్ అండి. మరి ఆవిడకి నైట్ షిఫ్ట్ అయితే మరి మీకు ఇబ్బంది ఉండదా? రాత్రి ఎవరిని పెట్టి వెళ్తారా? మరి బాబు ఎట్లా? బాబు చాలా బాధపడుకుంటూ నాకు అన్ని అరేంజ్ చేసి బాబును అటు ఇటు పోతాడని చెప్పేసి కాళ్ళకు తాడుకు కట్టిన మంచాన్ని కట్టేదండి. అలా కదా, అంత చంటి పిల్లోని తాడు కట్టి మంచాన్ని కట్టవలసినటువంటి ఎవరు లేరా పెద్దలు అటువైపు ఇటువైపు సహాయపడే వాళ్ళు? ఎవరు లేరండి. అదే కదా సమస్య. ఈ 3 నెలల నుంచి నేను గమనించింది నా భార్యలో ఏంటంటే కొద్ది రోజుల క్రితం వామిటింగ్ చేసుకుంటుందండి. వామిటింగ్ చేస్తుంటే నా భార్యను పిలిచి అడిగానండి, ఏంటి ఇట్లా వామిటింగ్ చేసుకుంటున్నాం అని. ఫుడ్ పాయిజన్ అయిందండి అని చేసేది. 3 నెలల తర్వాత డౌట్ వస్తే అమ్మాయిని గమనించినప్పుడు పొట్ట పైకి వచ్చినట్టు కనిపించి నిలదీసి అడిగాను. ఏం నాగేశ్వర గారు, మేము ఏదైతే ఊహించుకుంటున్నాం అదే చెప్పబోతున్నారా? అదే డాక్టర్ గారు, నేను గట్టిగా అడిగినప్పుడు జీతం తీసుకొచ్చి నా చేతిలో పెట్టి బోర్ని ఏడిచేది, కానీ ఏ విషయం నాకు చెప్పేది కాదు. అంటే నేను ఇలా అడుగుతున్నానని మీరేమనుకోవద్దు. మీరైతే ప్రస్తుతం లాస్ట్ 8 మంత్స్లో ఆ శారీరక పరంగా ఆవిడకి దగ్గర అయ్యేది కూడా ఇంపాసిబులే కదా మీ పరిస్థితి బట్టి. పరిస్థితి కూడా లేదు. సో రైట్ రైట్, ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది అండి. నేను అడిగినప్పుడల్లా ఏడుస్తుంది, కానీ ఏ విషయం నా దగ్గర చెప్పట్లేదు. ఆవిడ ఈమె జాబ్ పోయినప్పుడల్లా నైట్ నాకు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో అని నాకు నిద్ర లేకుండా నా మైండ్ కొంచెం చావాలనిపిస్తుంది డాక్టర్ గారు. మనకి మెయిల్ చేయడానికి రీజన్ ఏంటండి? నాకు చెప్పలేదు కదా, కనీసం మీకైనా ఈ విషయం చెబుతుందో అని చెప్పేసి మీకు మెయిల్ చేశాను. ఏ కారణం చెప్పినా కూడా ఈరోజు నాగేశ్వర గారు తట్టుకోవటానికి రెడీగానే ఉన్నారా? ఎందుకంటే ఇక్కడ ఆబ్వియస్లీ మీ వల్ల కానటువంటి ప్రెగ్నెన్సీ ఆవిడకి వచ్చింది. మరి నిజంగా వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఏ చెప్పినా కూడా ఎవరి వల్ల వచ్చింది అనేటటువంటి ఫ్యాక్ట్ ఒకటి చెప్తుంది, ఎందువల్ల వచ్చిందన్నది చెప్తుంది, ఉంచుకుంటుందా ఊడుతుందా అనేటటువంటి అంశం గురించి చెప్తుంది. ఈ 3 అంశాలే చెప్తుంది. నాగేశ్వరరావు గారు ఎటువంటి సమాధానానికి మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నారు? డాక్టర్ గారు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండి ఇలాంటి భరించలేను డాక్టర్ గారు. నేను కావాల్సి ఉంటే నన్ను ఏదో అనాథాశ్రమంలో పంపించి తన సుఖం తను చూసుకున్నా పర్లేదు. ఇక్కడుంటారా ఎక్కడుంటారా అనేది ఆవిడతో మాట్లాడిన దాన్ని బట్టి చూద్దాం అసలు ఆవిడ ఏమనుకుంటున్నారండి. ఫస్ట్ ఆవిడ ఉంటే ఆవిడకి ఇవ్వండి ఫోన్. ఓకే డాక్టర్ గారు. కుసుమ ఒకసారి కదా, ఒకసారి ఫోన్ మాట్లాడుతున్నారు. డాక్టర్ గారు వచ్చారు, ఫోన్ లైన్ లో ఉన్నారు. ఏంటిది? నేను ఈ డాక్టర్ గారు అదే మన కళ్యాణ్ చక్రవర్తి గారు డాక్టర్ గారు నేను మెయిల్ పెట్టాను మన సమస్యల గురించి. కొన్ని సమస్యల గురించి కొంచెం సారు విమర్శించుకున్నాను, మీతో మాట్లాడతారంట. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? కుసుమ. నమస్తే అండి, నా పేరు కుసుమ. దురదృష్టం కొద్ది 8 నెలల క్రితం ఒక జరగకూడనటువంటి సంఘటన వల్ల అతను న్యూరలాజికల్గా డెఫిషియన్సీ అయ్యి మంచాన్న పడి ఈరోజు అతను ఏమీ చేసుకోలేనటువంటి వ్యక్తిగా మారిపోయి అన్ని పనులు మీరే చేయటం అన్నది జరుగుతుంది. మీకు ఫస్టే మేము హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాము, ఎందుకంటే మీలాంటి స్త్రీమూర్తులు ఉండటం వల్లే ఈరోజు ప్రపంచం ఇలా ఉందేమో, మీలాంటి త్యాగశీలు ఉండటం వల్లే ఇలాగ ఈ ప్రపంచం ఉందేమో అని చెప్పి చాలా గర్వపడ్డాం మేము. చాలామందికి మీలాంటి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా ఒక పాఠం కింద నిలవాలి అనేటటువంటిది మీ ఓపికి మీ ఓర్పుకి సహనానికి.
కానీ ఏంటంటే తర్వాత ఫేజ్ టూలో అతను మాకు చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఉద్యోగం వచ్చిన తర్వాత 3 నెలలు ప్రెగ్నెంటో లేదా 4 నెలలు ప్రెగ్నెంట్గా నా భార్య వచ్చిన ఎదురుకుంటా నిలబడి ఏంటి విచిత్రమైన పరిస్థితి అంటే కనుక ఆవిడ ఏడవటం తప్ప ఇంకో సమాధానం చెప్పట్లేదు, నాకు బతకాలని లేదు, నాకు విషం ఇచ్చి చంపేయండి డాక్టర్ గారు అని చెప్పి మాకు ఈమెయిల్ పంపించాడు. వెంటనే ఒక మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడటం మించి ఇంకో ధ్యేయం అందమైన జీవితంకి లేదు కాబట్టి అతనికి వెంటనే కాల్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటో చెప్పండి అమ్మ, నిర్మమాటంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఎందుకంటే ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితిలోంచి మిమ్మల్ని ఎలా బయటకు తీసుకురావాలనేది మేము ఆలోచిస్తాం. ఆయన పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఆయన బాగానే చూసుకున్నారండి. మాకు ఒక బాబు కూడా ఉన్నారు, 3 ఏళ్ల బాబు. అయితే హైటెన్షన్ వైర్ తనకి తగిలి ఆయన ఇలా అయిపోయారు కదా. మీరేం చదువుకున్నారు కుసుమ గారు? నేను డిగ్రీ చదివానండి. వెరీ గుడ్. సాఫ్ట్వేర్ కంపెనీలో టెలికాలర్ గా చేస్తున్నాను. ఎంతకాలం బట్టి చేస్తున్నారమ్మా? నేను ఒక 5 నెలల నుంచి చేస్తున్నాను. అదే ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఆ జాబ్ నైట్ షిఫ్ట్ ఏనా, డే షిఫ్ట్ ఉండదు అది? అంటే నైట్ షిఫ్ట్, వాళ్ళు నైట్ షిఫ్ట్ నాకు ఇష్టం అన్నారండి. అదేలేండి, యూరోపియన్ టైమింగ్స్ అయితే ఇప్పుడు పాపం కుసుమ గారికి అవసరం కాబట్టి వెంటనే జాయిన్ అయినట్టున్నారు. నైట్ అంటే పిల్లాడిని నిద్రపోతాడు, పెద్ద ప్రాబ్లం ఉండదు, పొద్దు నుంచి చూసుకోవాలి కదా పిల్లాన్ని. అదేలేండి, అది కాకుండా వారికి కూడా చూసుకోవాలి కదండి అన్ని రకాలుగా. అంతా బానే ఉంది కదమ్మా, చక్కటి జాబ్ వచ్చింది, భగవంతుడు చూపినటువంటి దారి. మరి ఇప్పుడు ఈ ఒడిదొడికి ఏంటమ్మా? ఇప్పుడు కరెంట్లీ మీరు క్యారింగ్ అని అతను చెప్తున్నారు, ఏంటి ఎంతవరకు నిజం? నిజమేనా అండి? అవునండి. ఏంటమ్మా ఏం జరిగింది చెప్పండి. నాకు ఉద్యోగం వచ్చిన ఆయన ఒక 30,000 ఇస్తా నేను మీ ఇల్లు పోషించుకోవడానికి, నాకు మా ఇంట్లో ప్రాబ్లం ఉంది, నాకు ఉండండి, నాతో ఉండమని అడిగారండి. అంటే మీరు అతనికి అలా ఉండటానికి గురించి 30,000 లేదంటే ఉద్యోగం చేస్తున్నందుకు 30,000? ఉద్యోగం చేస్తున్నందుకు. మరి అడిషనల్ సర్వీస్ ఏంటి? ఉద్యోగం ఇస్తూ ఆయన నాతో ఉండాలి అంతే కదా డాక్టర్ గారు. అంటే ఎవరైతే అతను ఉన్నాడో అతను ముందే మీకు ప్రపోజ్ చేశాడు అంతేనండి కుసుమ గారు? అవునండి. ఎన్ని చోట్ల ఉద్యోగం పోతుంది ఏంటండి, ఒక్కడు ఉద్యోగం ఇస్తానని ఇవ్వలేదు. కానీ నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్, ఆయన కూడా నా బిడ్డ లాంటి వాడి కదండి, ఆయన మనుషులు ఉన్న అతనికి మందు కావాలి, తిండి కావాలి. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు ఆ టైంలో నాకు నా గుర్తొచ్చారు. అదేలే తల్లి, అవసరం మీ చేత తప్పు చేయించింది అని అంటారు, కానీ తప్పు చేయటం అనేది ఒక తప్పు అన్నం పెట్టలిపి వాళ్ళని పొద్దున్న లేచి నేను వాళ్ళకి నీడ అన్ని చూసుకోవాలి కదా, ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు? నన్న ద థింగ్ ఇస్ అమ్మా, ద థింగ్ ఇస్ ఒకటమ్మా, అలా ఆర్గ్యూ చేస్తే కనుక ఇంకా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కడుపు నింపుకోవడానికి తప్పుదారిలో వెళ్ళేటటువంటి కార్యక్రమంలోనే పడాలి, అందరూ చేసేసుకోవచ్చు, అది కాదు. ఇక్కడ ఏంటంటే మీ అవసరం అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో, ఇక్కడ ఎథిక్స్ అనేటటువంటిది, మోరల్ వాల్యూస్ అనేటటువంటి దేని గురించి పుట్టి పెరిగేమనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలు. మీరేంటంటే మేము ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడల్లా నా అవసరం ఎవరు తెలుస్తారు, నా బాధ మీరు అక్కడ కూర్చుని మాట్లాడటం ఎందుకు? చిన్న పిల్లాడిని మంచాన్ని కట్టి వెళ్తున్నానంటే నా బాధ ఎంత చంపుకుని వెళ్తున్నా అండి. అది అసలు అందులో మాటల్లో చెప్పలేనంత బాధ మీరు పడుతున్నారు. కానీ మొత్తాన్ని కట్టి ఏ ఆడది వెళ్తుందండి రాత్రిపూట, ఆ పిల్లలు నిద్రలో లేచి ఏమి అవుతాడు, వాళ్ళకి ఆకలి వేస్తుంది, ఇవన్నీ నేను ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ నాకు నా పిల్లాడు ఇంపార్టెంట్, నా భర్త ఇంపార్టెంట్ నాకు. అమ్మా అది అమ్మా అదంతా మాకు ఇప్పుడు అర్థం అవుతుందమ్మా, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బాబు ఎలా ఉన్నాడు, భర్త ఎలా ఉన్నాడు అని ఆలోచించేటటువంటి స్త్రీ పక్కన ఒక మగాడిని పెట్టుకుని ఆ సుఖాన్ని ఎలా పంచుకుంటదమ్మా? నాకు తెలియక అడుగుతాను, అవసరం కరెక్టే. వయసులో ఉన్నాను నేను, నాకు కోరికలు ఉన్నాయి, కానీ చుట్టుపక్కల వాళ్ళు నీ మగుడు ఇలా మంచంలో పడున్నాడు, నీ బిడ్డ ఇలా ఉంది, నువ్వు వెళ్ళిపో, నీ లైఫ్ నువ్వు చూసుకో అని చెప్పినా కూడా నేను ఎవరు మాటలు పట్టించుకోలేదండి. అలా వెళ్ళిపోవలసింది, ఇరుగు పొరుగు చెప్పినటువంటిది. ఈ అడ్డదిడ్డమైనటువంటి దారిలో వచ్చి ఈరోజు అతనికి ఉన్నటటువంటి ఈ శారీరక పరమైనటువంటి మంచం పట్టినటువంటి సమస్య అతనికి చిన్న గోరంత కనిపిస్తుంది. ఈరోజు మీరు మనసు విరగ్గొట్టారు చూడండి, అది కొండంత కనిపిస్తుంది అతనికి. మీరు ఇప్పటి వరకు అతనికి ఏ సహాయం చేయకపోయినా పర్లేదు, ఇది చాలు అతని జీవితానికి.
చనిపోయాడు. చచ్చిపోయాడు అతను, మానసికంగా చచ్చిపోయాడమ్మా. మీరు ఇప్పుడు వరకు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో అదంతా బూడిదలో పోసిన పన్నీరు. ఇరుగు పొరుగు అందరూ చెప్పారండి వెళ్ళిపోవమ్మా, నీకు వయసు ఉందమ్మా, బిడ్డను తీసుకుని విడాకులు తీసుకుని వెళ్ళిపోవంటే కనుక పద్ధతిగా మీరు వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసుకుని ఉంటే కనుక ఇతను దిక్కో మొక్క లేనోడిలాగా ఏ అనాథాశ్రమంలోనే ఎక్కడో ఉండి బతికి బయటపడి ఉండేవాడు, పద్ధతిగానే వెళ్ళింది నా భార్య అని చెప్పి. ఈరోజు ఆ సేవా కార్యక్రమాలు చేసినందుకు మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా, లేదంటే ఈ దరిద్రం చూపెట్టినందుకు మిమ్మల్ని శిక్షించాలా? బిడ్డలా అనుకోవటం ఏంటి తల్లి, ఒక ఆరేళ్లు జర్నీ చేసిన ఒక మనిషి నిన్ను మోసం చేసినట్టు కాదు? అందుకే కదా ఆరేళ్ల క్రితం తన మంచం మీద లేనప్పుడు మిమ్మల్ని మీ బిడ్డని కాపాడలేదు, అప్పుడు అతను ఏమైనా తప్పుడు పని చేశారా? కాయకష్టం చేసుకోవటానికి వెనకాతల బిడ్డ పరిస్థితి భర్త పరిస్థితి అలా ఉందనుకుని మీరు ముందుకెళ్లారని అనుకోవాలా, లేదంటే ఇంకా నాకు వయసు ఉంది నా కోరికలు నాకు ఉన్నాయి ఆ కోరికలు తీర్చుకోవటానికి ఇంక ఇలాగే మాట్లాడతారు సమాజం, ఇలా తప్పుడుగానే మాట్లాడుతుంది, భర్త సుఖ పెట్టట్లేదు ఏమో భార్య పక్కదో వెళ్ళిందని అంటారు, తట్టుకోగలరమ్మా? ఇవన్నీ పక్కన పెట్టండి, తప్పు ఓకే నేను అంటున్నాను, కరెక్టేనమ్మా, కానీ అదే భర్త అదే బిడ్డ లైవ్ లో ఈ తల్లి ఏం చేస్తుంది భార్య ఏం చేస్తుంది అంటే చూస్తూ ఉంటే కనుక అప్పుడు కూడా ఇలా కంటిన్యూ అయ్యి ఉండేవారా మీరు? చెప్పండి, నేను చెప్తున్నాను, వాళ్ళు ఒక్కలే కనిపిస్తున్నారు అని అంటున్నారు, వాళ్ళ కళ్ళతో ఈ సన్నివేశాలన్నీ చూసారనుకోండి అప్పుడు కూడా మీరు కంటిన్యూ అవుతారా? నెంబర్ వన్. నెంబర్ టూ, ఏదైనా తప్పు తప్పే, ఏ రాయితో తల పగలు కొట్టుకుంటేనేంటి తప్పు చేశారు? ప్రెగ్నెంట్ అవటం ఏంటమ్మా? పొద్దున బిడ్డ పరిస్థితి ఏంటండి, ఉన్నవాడి పరిస్థితి ఏంటి, వచ్చేవాడి పరిస్థితి ఏంటి? ఈడు ముద్దు తగలయ్యా, అప్పుడు ఆడు వాడికి ఏమేమి కోరికలు ఉన్నాయి ముందే లిస్ట్ చెప్పుంటే కనుక ఈ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అప్పుడే డిసైడ్ అయ్యి ఉండాలి కదమ్మా. ఒకటేమో భార్య కరెక్ట్ కాదు రావాలంటాడు, రెండోది ఏంటో సెక్షువల్ గా ఆవిడ కరెక్ట్ కాదు రావాలని అంటాడు, మూడోది ముద్దుగా బిడ్డను ఇవ్వాలి అని అంటాడు. ఏందమ్మా ఈడు కోరికలు? అసలు అతని లిస్ట్ లో మీరే నెంబర్ చూసుకోండి ముందు. అవుట్ వాడితో మన పక్కన ఏంటి అని తీసుకెళ్లి ఎక్కడ పడేసే అనేటటువంటి కండిషన్ రేపు వస్తా చూడండి, నేను రాసిస్తా. కొడుకును అనాథాశ్రమంలో అయ్యి ఇతను తీసుకెళ్లి ఇంకో చాలు ఇంకో చాటు ఎక్కడో అయ్యాను అంటాడు. అయిపోయాయి. నీలాంటి స్త్రీలు ఎంతమంది లేరు సమాజంలో? ఏంటి ఇప్పుడు చేసేటటువంటి పరిస్థితి ఏంటి, అదైనా వివరించండి. ఇప్పుడు మీరు మౌనంగా ఉండి ఇప్పుడు అతనికి నాగేశ్వర గారు మీ ప్రశ్నకి సమాధానం దొరకనే దొరికింది. కట్టుకున్న భర్తను కూడా ఒక కొడుకులాగా భావిస్తున్నాను, నాకు ఇద్దరు కొడుకులు, వీళ్ళిద్దరిని కాపాడటం కోసం నేను ఆ పని చేశానంటే అది అసలు ఎంతవరకు? ఒకటి వెరీ క్లియర్, వాళ్ళిద్దరూ లైవ్ లోనే ఉన్నారు కాబట్టి ఇద్దరికి నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి సంజాయిషి చెప్పినా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అన్ ఎథికల్ మిస్టేక్, ఇది తప్పు చేశారు అని చెప్పేటటువంటి అంశం వెనకాతల అవసరం. బిడ్డ భర్త బిడ్డని బిడ్డలాగా చూసుకున్నాను, భర్తను బిడ్డలాగా చూసుకున్నాను, చంటి పిల్లోళ్ళలాగా సాకాను, ఇవన్నీ కవర్ అయిపోయినాయి అమ్మా. అవన్నీ 1% ఆఫ్ ద షో. మీరు చేసినటువంటి పని ఏదైతే ఉందో అది 99% తప్పు. వెనకాతల కండిషన్స్ ఎప్పుడైతే కనుక మీరు చెప్తున్నారో ఆటోమేటిక్గా మీ తప్పు తప్పు కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు అయిపోతుంది. డాక్టర్ గారు నాకు ఏదో దారి చూపించండి డాక్టర్ గారు, ఇదంతా వినుకుంటూ చూసుకుంటూ బతకలేదు డాక్టర్ గారు. ఈ మానసిక మీద నా అవిటితనం కంటే ఈ మానసిక మీద ఎక్కువ అవుతుంది, నాకు ఏదో దారి చూపించండి. ఒక్క నిమిషం ఓర్పుగా ఉండండి, ఒక్క నిమిషం నాగేశ్వరరావు గారు ఆలోచిస్తున్నారా? కుసుమ గారు ఇప్పుడు డాక్టర్ గారు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారండి, ఒకసారి ఆలోచిస్తున్నారా? కనీసం మీరు మీరు చేస్తుంది తప్పు అనే ఒక అసలు ఒక ఆలోచన అంటూ వస్తుందా మీకు? మీరు సమర్థించుకుంటున్నారు ఇంకా కూడాను? తప్పు చేశాను ఒప్పుకుంటున్నా, నేను తప్పు చేశాను, కానీ నేను చెప్పిన నిజమే చెప్తున్నాను. నా అవసరం అలాంటిది కాబట్టి నేను ఇలా దిగజారిపోయాను అనేటువంటి మాట అనుకోకండి. మీరు ఎప్పుడు కూడా నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను, మీరు చేసిన ఎంతో మంది దగ్గరికి వెళ్ళానండి, ఒక్కరు సహాయం చేయలేదు మాకు. ఎవరు సహాయం చేయలేదు తల్లి, కాదనట్లేదు. ఈరోజు మీ హస్బెండ్కి ఏం చెప్దాం అనుకున్నారు? ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఆ మహానుభావుడితో ఈ పనికిరాని ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత అది ఓన్లీ ఫిజికల్ కాదు, బిడ్డ కావాలని కూడా కండిషన్ పెట్టాడు మహానుభావుడు. చాలా పెద్ద ఎజెండా మీద ఉన్నాడు, ఎంతమందిని కడుపు చేశాడు మరి నాకు తెలియదు. కానీ ఇప్పుడు నీ భర్తకి ఏమని చెప్దాం అనుకున్నావు? ఏమని చెప్పినా కూడా మంచాన్ని మీద పడిన నీ గురించి నేను చేస్తున్నాను, బిడ్డ గురించి నేను చేస్తున్నాను అనే ఒక కథ ఇప్పుడు ఏదైతే మీరు మాకు వినిపిస్తున్నారో, సారీ కథ అంటే కనుక మళ్ళీ మీకు కోపం వస్తుంది, ఇటువంటిది చెప్తే కనుక అతను చల్లబడిపోతాడు అనుకుంటావా? 6 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి మీ భర్త యొక్క వ్యక్తిత్వం మీకు తెలియదు?
చెప్పలేకపోయాను, చెప్పుకోలేకపోయాను, కాబట్టి నేను మౌనంగా ఉండిపోయానండి. లేదా మౌనం అంగీకారం బేసికల్లీ కాదు, మౌనంలో మీరు చెప్పలేకపోయారు, ఇంకో ఆరు నెలలు పోయాకైనా చెప్పాలిగా. ఈ రోజు ఆ పెద్ద ఆయన అలా విలపించుకుంటూ మమ్మల్ని అడుగుతున్నాడు. అతను మంచం మీద పడి అతను వెన్నుపోసి ఇరిగిపోయి ఈ కర్మను ఎక్కడ కూడా ఊహించుకుని ఉండడు. లేదంటే కనుక ఎప్పుడైతే వెన్నుపోసి ఎరిగిందో ఇది ముందుగానే తెలిస్తే కనుక ఆ రోజే విషయం మింగి చచ్చిపోయి ఉండేవాడు అతను. చెప్తున్నాను నిజంగా, ఎందుకరా దేవుడా బతికించేవని అంటున్నాడు అతను. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చెప్పాలా, కుసుమ చెప్పాలా? మీరు ఆయన పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ఎవరు? ఆయన పెళ్లి చేసుకుంటా అన్నారు. వాడికి ఇదే పనా అమ్మా? ఓకే, ఇది కూడా. సో మొత్తం అన్ని కండిషన్లు మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే భార్యతో గొడవ కాబట్టి నువ్వు ఉండాలి, రెండోది ఏంటంటే ఆవిడ ఫిజికల్ గా ప్రాబ్లం కాబట్టి నువ్వు సెక్షువల్ గా నన్ను సుఖపెట్టాలి, బిడ్డను కావాలి, ఫైనల్ గా పిల్లోడిని కూడా కనాలి. ఇంకా ఇది రాలేదేంటి? మీ ఆయన మెడ పట్టుకుని బయటకు గెంటాలి అనేది రాలేదేంటమ్మా? కాదమ్మా, నువ్వు నాకు తెలియక అడుగుతా. అతన్ని ఇంక ఎక్కువ ఏడిపించద్దు. మీరు ఇప్పుడు అతన్ని మ్యారేజ్ చేసుకోవటానికి రెడీ అయిపోయారా? ప్రెగ్నెన్సీతో పేట్ల మీద కూర్చోటానికి రెడీ అయిపోయారా? చేసుకుంటానని చెప్పారండి. వాడు ఏమన్నా అంటాడమ్మా, దొంకమంటాడు. నీ 30,000 గురించి ఏంటి ఇదంతాని? మరి ఇప్పుడు ఇప్పటి వరకు మీ సో కాల్డ్ త్యాగం ఎట్లా? త్యాగానికి ఏం చెప్పుకుంటారు? అంతా ఒక కట్టు కథ అనిపిస్తుందమ్మా మాకు. ఇప్పుడు ఈ రోజు ఏమి మేము ఎక్కడ జాలిపడి దయప మొదటి నుంచి మీ ఇద్దరి మధ్యన ఫిక్స్డ్ ఎజెండా. మీ నీకేంటంటే కోరికలు తీరలేదు, అతనికి అక్కడి నుంచి కోరికలు తీరలేదు, కాబట్టి కోరిక కలిసి ఈరోజు నువ్వు ప్రెగ్నెంట్ అయింది, ప్రెగ్నెన్సీకి ఒక బిడ్డ సాక్ష్యం అవ్వబోతున్నాడు, కాబట్టి పెళ్లి చేసేసుకుందాం. దానికి మీరు రెడీగా ఉన్నారు? ధైర్యం చేసి ఎదిరించేటటువంటి భర్త ఎలాగా లేడు. గట్టిగా అరిస్తే అతను ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయి. అతను ఎవరు సానుభూతి చూపెడతారు మీకు? ఈ బిడ్డను ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా బిడ్డను కూడా చూసుకుంటా అన్నారండి. ఆవిడ ఫిక్స్ అయ్యారు కళ్యాణ్ గారు. మీరు ఇంతవరకు ఏమనుకుంటున్నారంటే ఆవిడ మోటివేట్ చేయాలనుకుంటున్నారు. అమ్మా, నీకు అలాంటి పరిస్థితి వస్తే మీ భర్త అలా చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకో. కనీసం అక్కడి వరకు వెళ్ళరుగా. ఏమ్మా, బాధ్యతలు పరిస్థితుల వల్ల కంప్లీట్ గా కూరుకుపోయావో లేదంటే నీ ఆలోచన మీద నీ కంట్రోల్ పోయిందో ఏదన్నా అవనీయండి అమ్మా. ఇప్పటికైనా ఇది ఒక గొప్ప అవకాశం ఈరోజు మీరు మాతో మాట్లాడటం. ఒకప్పుడు నిజంగా నాకు కనువిప్పు కలిగింది, ఒక ఆలోచన ఇప్పటికైనా వచ్చింది అనేటటువంటి మాట మీరు అంటే కనుక ఎటువంటి ఆప్షన్స్ ద్వారా మీరు ఇందులోంచి బయట పడచ్చు అనేది మేము చెప్తాం. అంతేగాని చెప్పండి. అంతేగాని బిడ్డ పుట్టేస్తున్నాడు కాబట్టి వాడు పెళ్లి చేసుకుంటాడు ఇలా కాదు. ఇప్పుడు ఏం జరగాలి అనేది ఇప్పుడు 2 ఆప్షన్స్ అమ్మా. అబార్షన్ చేయించుకో అనేటటువంటి మాట మేము చట్టరీత్యా మేము చెప్పకూడదు, ఎందుకంటే అది కంప్లీట్గా ఒక తల్లికి సంబంధించినటువంటి ఒక హక్కు. అది నీ భర్త వల్ల వచ్చినా వేరే వాళ్ళ వల్ల వచ్చినా. లేదండి, కడుపులో ఉన్నటువంటి బిడ్డను ఆ విధంగా చేసుకోవటం నాకు ఇష్టం లేదు, ఆడు దొంగైనా దరిద్రుడైనా కూడా బిడ్డను అలా చేసుకోవటం అంటే కనుక ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి బిడ్డను అతనికి దారదత్తం చేయండి. ఆ బిడ్డ గురించే కదా అతను వేచి ఉన్నాడు, అతనికి ఇచ్చేసేయండి ఆ బిడ్డని. నెక్స్ట్ మీ భర్త గారిని అడగాలి, ఏమయ్యా ఇంత అన్యాయం చేసినటువంటి నీ భార్యను నువ్వు క్షమిస్తావా, ఉంటావా, ఇప్పటికీ కూడా నన్ను ఒక అనాథాశ్రమంలోనే ఎక్కడో పడేయండి అనేటువంటి మాట అంటావు అనేది బాల అతను కోర్టులో ఉంది. ఎందుకంటే ఈ విధంగా తప్పుదోవలో వచ్చినటువంటి స్త్రీని క్షమించి అతను యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేటటువంటిది ఫస్ట్ మీ రియలైజేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ మీరు పూర్తిగా మనసు పూర్తిగా మనసు విప్పి మీరు చెప్పగలుగుతున్నారా? అవునండి, నేను మారుతాను. ఏ విధంగా మారుదాం అనుకుంటున్నారమ్మా? నేను అబార్షన్ చేయించుకుంటానండి. మేము ప్రెషర్ పెట్టినట్టు కాదు, అది మీ నిర్ణయం. లేదండి, నా భర్త కావాలి, నీ భర్త కావాలి, నా పిల్లడే కావాలండి. మరి అతనికి ఏమని చెప్తారు? అతను ఏవో చాలా ప్రామిసులు చేశాడు కదా, 30,000 కాదు 60,000 ఇస్తానంటాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే. నేను మానేస్తానండి, ఉద్యోగం మానేస్తాను. మరి బ్రతుకుతారు కళ్యాణ్ గారు? దానికి మనం 190 ఉన్నాయండి అవకాశాలు. ఎలాంటి బిజినెస్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉండే సంపాదించుకునే మార్గాల్ని సుమన్ టీవీ ద్వారా నేను చెప్తానండి. కానీ ప్రెగ్నెన్సీ అనే విషయం మాత్రం అమ్మ కుసుమ గారు మీరు ఇక్కడే డెసిషన్ తీసుకోవద్దు. అది ఎలా అనిపిస్తుంది అంటే చూసే ఆడియన్స్ కూడా మేమేదో రాంగ్ వేలో తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది. మీరు నిదానంగా ఆలోచించుకోండి, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి డాక్టర్ గారు మీరు నేను ఒకసారి ఫోన్లో మాట్లాడి ఏం చెయ్యొచ్చు ఎలా చేయొచ్చు అనేది మాట్లాడొచ్చు. ఏమంటారు కళ్యాణ్ గారు? అంతే, నీ ఉద్యోగ అవకాశం నీ బ్రతుకుతీరు గురించి ఆవిడ చూసుకుంటా అన్నారు. ఇక్కడ మన దగ్గరే ఉండేటటువంటి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయన్నది ఆవిడ మీకు వివరంగా చెప్తా అన్నారు. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నువ్వు బలంగా నీ తప్పును అంగీకరించి నీ నిర్ణయాన్ని నువ్వు మాకు చెప్పి తద్వారా నాగేశ్వరరావు గారు మిమ్మల్ని ఈ పద్ధతిలో యాక్సెప్ట్ చేయగలరా లేదన్నది మాట్లాడాలి. నాగేశ్వరరావు గారు, మేడం
చాలా సంతోషం మేడం. డాక్టర్ గారు సుమంటిది మీరు మా కుటుంబాన్ని నిలబెట్టారు డాక్టర్ గారు, నాకు ఇది సమర్థమైన డాక్టర్ గారు. ఓకే అండి, ఇంకా ఈ సబ్జెక్ట్ గురించి మీరిద్దరు ఏం మాట్లాడుకోవద్దు, ఎందుకంటే కనుక ఈ డిస్కషను ఇంకా మీ ఇద్దరి మధ్యన ఎటువంటి గ్యాపు పెంచకూడదు, మీ ఇద్దరిని కలిపి హ్యాపీగా ముందుకు ప్రయాణం చేయాలి అనేటటువంటి విధంగానే మా యొక్క హెల్ప్ ఉండాలి. కానీ ఒక అనుమానాస్పదమైనటువంటి ధోరణితో రేపొద్దున కుసుమ ప్రతిసారి బయటకు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి అనుమానంతో నాగేశ్వరరావు గారు ఇటువంటి డిస్కషన్స్ అనేటువంటిది రానున్న రోజుల్లో ఉండకూడదు. ఇక్కడ వరకే కాదు, ఇంకా ఏంటంటే ఫాలోఅప్లో కూడా ఏంటంటే మేము కుసుమ గారితో టచ్లో ఉంటాం, కుసుమ గారు డైరెక్ట్గా వచ్చి మాతో మాట్లాడతారు, ఆవిడ కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు మేము చూస్తాం. దాంతోపాటు ఏంటంటే ఎవరైతే ఈ వెనకాతల నుంచి నడిపిస్తున్నటువంటి కిరాతకుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం. రైటా కుసుమ గారు, మీకు ఓకే కదా? ఇదే స్ట్రాంగ్ గా ఉండండి అమ్మా. నమస్తే అమ్మా. రైట్, నాగేశ్వరరావు గారు ధైర్యంగా ఉండండి. సంతోషం. నమస్తే. నమస్తే. అంటే ఎలా ఉందంటే చూసారా మేడం, తప్పు చేసాక దాన్ని సమర్థించుకునేటటువంటి ప్రయత్నానికి మనం వాడేటటువంటి కారణాలు ఎంత గొప్ప కారణాలు అన్నా అవనియండి, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తప్పు విల్ ఫిల్టర్ అవుట్. అంతే కదండి, అంతే కదా, తప్పు తప్పే కదా కళ్యాణ్ గారు. ఎప్పటికైనా అంటే మైండ్ సెట్ అలా పనిచేస్తుంది అండి, అప్పుడున్న పరిస్థితులను బట్టి అట్లా మారిపోతుందా కళ్యాణ్ గారు? కదమ్మా, ఇప్పుడు తప్పు చేసేటటువంటి స్త్రీ అయితే కనుక భర్త బయటకు వెళ్ళి ఆ 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు బయటకు వెళ్ళినప్పుడల్లా ఇవి బయటకు వెళ్ళి తప్పు చేయొచ్చుగా. ఈ రోజు ఏంటంటే మనం అటువంటి తప్పుని మనం ఈరోజు సమర్థించట్లేదు, కానీ ఆ డిప్రెషన్లో ఏదంటే పగలనక రాత్రి అనక అటు ఇటు ఎడవైపు కుడివైపు ఎవరు సపోర్ట్ లేక తినడానికి తిండి లేక డబ్బులు అవసరమయ్యి ఎవరు దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో పోనీలే ఏముంది, శరీరాన్ని అమ్ముకుని ఈరోజు భర్తని కుటుంబాన్ని కాపాడదాం అనేటటువంటి పరిస్థితి, దయనీయమైనటువంటి పరిస్థితి రావటం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. దాని అంటే ఫ్యూచర్ ని ఆలోచించుకోరా, ఇంకేముండదు, ఇంకా అక్కడ ఏంటంటే ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటి, రేపొద్దున వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి, అంత మైండ్ సెట్ ఉండదండి. అన్నింటికంటే చావు కంటే పెద్ద బాధ ఏదన్నా ఉంది అంటే ఒక మనిషికి అవసరం అమ్మా. చచ్చిపోయే వాళ్ళు చాలా ఈజీగా చనిపోతారు, ఎందుకు బతకాలి అనేటటువంటిది వాళ్ళు ఊరి తీసుకుంటారు, లేదంటే ఇంకో విధంగా సూసైడ్ చేసుకుంటారు. నేను బతకాలి కన్నా అవసరం ఎవరు తీరుస్తారు, నా భర్త నా పిల్లల యొక్క అవసరం ఎవరు తీరుస్తారు అనేటటువంటి బాధ ఉంటుంది చూడండి, ఆ ముళ్ళు ఉంటుంది చూడండి, అది మనిషిని మానసికంగా బతుకుండగానే చంపేస్తుంది. సో అందులోంచి బయట పడాలి అనేటప్పుడు ఏది ఎథికలు ఏది మోరలు ఏది రాంగ్ ఏది రైట్ అని ఆలోచించినటువంటి పరిస్థితిలో ఉంటారు. ఆవిడ అంటే మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నారంటారా? మనం డైరెక్ట్ గా కలిసినప్పుడు కూడా మాట్లాడదాం, ఇది ఎక్కడితో ఆగే కథ కాదు, ఇది మిగతా కథలు. చాలా చక్కటి సొల్యూషన్ కళ్యాణ్ గారు, చాలా సంతోషం అనిపించింది అండి. రైట్, చూద్దాం. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.